మాట్లాడుకున్నాం. ఈ గంజాయి సాగు విశాఖ జిల్లా కేంద్రంగా పెద్ద ఎత్తున సాగుతున్న విషయాన్ని చాలాసార్లు మాట్లాడడం జరిగింది. దీన్ని క్యాబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా డిస్కస్ చేసి దీన్ని ఎలా ఎరాడికేట్ చేయాలి, ఎలా దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయాలి, దీనికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, యాక్షన్ ప్లాన్ ఎలా తయారు చేయాలని కూడా చాలా డీటెయిల్డ్గా క్యాబినెట్లో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్ మేరకు రాబోయే రోజుల్లో ఈ గంజాయి సాగు విశాఖ నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ప్రిలిమినరీ మీటింగ్ ఒకటి ఈరోజు మన ఎక్సైజ్ లక్ష్మీనరసింహ గారి దీంట్లో జిల్లా కలెక్టరు, అలాగే ఫారెస్టు, పోలీసు, రెవెన్యూ మొత్తం అన్ని డిపార్ట్మెంట్తో కలిపి ఒక మీటింగ్ ప్రిలిమినరీగా పెట్టడం జరిగింది. ఇప్పుడే ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఈ గంజాయి సోయింగ్ సీజన్ ఇది. సో ఇప్పుడే మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఈ సోయింగ్ దగ్గర నుంచి దీన్ని మనం కంట్రోల్ చేస్తే ఎఫెక్ట్ బాగుంటుంది ఉద్దేశంతో దీన్ని మీటింగ్ ఈరోజు పెట్టాం. అయితే ఈ ఎరాడికేషన్ దీంట్లో కంట్రోల్ చేసే దాంట్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అటు పోలీస్ సైడ్ నుంచి కానీ లేకపోతే ఫారెస్ట్ సైడ్ నుంచి కానీ వాళ్ళు వాళ్ళకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా వాళ్ళ ప్రాక్టికల్ దీంట్లో ఆలోచించిన తర్వాత చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. దీన్ని లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ కూడా ఒకటి తయారు చేస్తూ ఉన్నారు. ఒక 3 ఇయర్స్లో ఎలా చేయాలి కంప్లీట్గా దీన్ని, ఏ ఫేజుల్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పక్క మాట్లాడుతూ ఉన్నాం. అయితే దానికంటే ముందు ఒక పైలట్ కింద ఒక 10 విలేజెస్ ఐడెంటిఫై చేసి ఎక్కడైతే ఈ గంజాయి పెద్ద ఎత్తున సాగు అవుతూ ఉందో వాటిల్లో ఒక 151 విలేజెస్ని ఇప్పుడున్న సమాచారం దృష్ట్యా కొన్ని సెలెక్ట్ చేశారు. ఆ 151 విలేజెస్ అందులో ఒక 10 విలేజెస్ ముందు టు స్టార్ట్ విత్ రేపు 10th తర్వాత ఆ విలేజెస్లో టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి ఈ గంజాయి దీనికి ఆల్టర్నేటివ్ చూసేటట్టుగా, ముఖ్యంగా అక్కడ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఏదైతే ప్రస్తుతం వాళ్ళు గంజాయి ద్వారా కొద్ది కొద్దిగా ఈ మిడిల్ మెన్స్ వాళ్ళ ద్వారా అందుతుందో దానికంటే కూడా బెటర్ ఇన్కమ్ వచ్చే విధంగా అటు హార్టికల్చర్, అగ్రికల్చర్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పుడు ఎలాగైతే కాఫీ ప్లాంటేషను ఒక ఆల్టర్నేటివ్ కింద ఉందో అలాంటి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ వచ్చే మార్గాన్ని కూడా ఒకటి సజెస్ట్ చేయబోతా ఉన్నాం. ఇందులో ప్రత్యేకించి ఎక్సైజు, పోలీసు, ఫారెస్టు, అగ్రికల్చర్, హార్టికల్చర్ అలాగే రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి ఒక టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేస్తూ ఉన్నారు. ఈ 10 విలేజెస్ ముందు చేసిన తర్వాత ఉన్న ఇబ్బందులు ఏంటి ప్రాక్టికల్గా, అలాగే చెక్ పోస్టులు మోడర్నైజేషన్ చేయటం, అవి టైట్ చేయటం, దాంతోపాటు ఎవరైతే ఈ మిడిల్ మెన్స్ ఉన్నారో దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఫండింగ్ చేస్తూ ఉన్నాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా కంట్రోల్ చేయటం, ఇవన్నీ కూడా వేరియస్ మెథడ్స్ ద్వారా దీన్ని పూర్తిగా చేయాలనేదే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ గంజాయికి వైజాగ్ కేంద్రంగా భారతదేశం మొత్తాన్ని కూడా ఎక్కడి నుంచే సప్లై అవుతుంది, ఇది గ్రాముల నుంచి కేజీలు, కేజీల నుంచి టన్నుల్లో కూడా వస్తూ ఉంది అనేది బయట బాగా మనం వింటా ఉన్నాం. కాబట్టి ఇది హై టైం, డెఫినెట్గా అందరం కలిసి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. రేపు 9th క్యాబినెట్ అవుతా ఉంది. ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మన వేధిస్తున్న పెద్ద సమస్య మత్తు మందులు, గంజాయి సమస్య మీద చాలా చర్చ జరుగుతుంది. చర్చే కాదు, చాలా ప్రమాదకరమైన వాతావరణం ఉంది. ఎందుకంటే ఇవాళ గంజాయి వ్యాపారం గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది, మన పేపర్లో చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. ఇవాళ గంజాయి అంతా కూడా ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది, ఎక్కడి నుంచి రవాణా అవుతుంది అంటే విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి రవాణా అవుతుంది అన్న విషయం అందరికీ తెలుసు. ప్రభుత్వం కూడా దాని మీద అరికట్టాలని ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. కొంతమంది స్వార్థపరులు డబ్బులు సంపాదించడం కోసం ఆలోచిస్తున్నారు తప్పించి దీనివలన చాలామంది యువత ఈ మత్తు మందికి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితం అంతా నిర్వీర్యం చేసుకునే ప్రమాదం ఉంది. దీన్ని అరికట్టకపోతే యువత అంతా నిర్వీర్యమే పరిస్థితి ప్రమాదం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోమని అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎస్పీ గారు కానీ అలాగే ఎక్సైజ్ కమిషనర్ కానీ వీళ్ళంతా కూడా మీటింగ్లు పెట్టి అనేక చర్యలు తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేనేమంటానంటే నేను మాట్లాడిన సందర్భం ఏంటంటే సందర్భం వేరు, మీరు అడుగుతుంది వేరు. అక్కడ ఏ సందర్భంలో మాట్లాడారంటే ఇది ఓపెన్గా అందరికీ తెలిసిన విషయం. ఎక్కడ పంట పండిస్తున్నారు,
ఈ పంట ఎక్కడికి రవాణా అవుతుంది, ఎవరి ద్వారా రవాణా అవుతుంది, దాంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు, ఈ రవాణా అవుతున్న సరుకు ఎక్కడికి వెళ్తుంది, చెన్నై వెళ్తుంది, చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుంది, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకి ఓపెన్గా తెలిసిన విషయం. అంటే నేనేమంటానంటే ఇంకా ఎంక్వైరీ ఇదేని కాకుండా ఇది ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలుసు, ఏ గ్రామాల్లో ఏ పెద్దలు సహకరిస్తున్నారో తెలుసు కాబట్టి అటువంటి పెద్దలతో అందరిని గుర్తించి ఒక పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళందరినీ లోపడేస్తే ఒక భయం వస్తుంది, కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. దాని గురించి ప్రయత్నం చేయడం అనేసి ఎంతసేపు దీని గురించి చర్చలు మాట్లాడుకోవడం టైం వేస్ట్ చేసుకునే బదులు ఆల్రెడీ ఇది తెలుసు. ఇంకా ఓపెన్గా మాట్లాడాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది పోలీసులు కూడా వాళ్ళకి సహకరించిన సందర్భాలు మీ ప్రెస్ వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు, పోలీసులకి తెలుసు. మీ ప్రశ్నలు తెలియదా? అందరూ తెలుసు. ఎందుకు రాజకీయ నాయకులు ఒత్తిడి అవ్వడం? ఒక్క పేరు చెప్పండి, మీరు ఒక పేరు చెప్పాలి. పలానా రాజకీయ నాయకులు ఒత్తిడి ఉందని నేను మాట్లాడుతూ పబ్లిక్ మాట్లాడతాను. ఇది వాస్తవం కాదు. కొంతమంది ఈజీ మనీకి అలవాటు పడిపోయారు, ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇవన్నీ చేస్తున్నారు. ఈ కార్యకలాపాలను ప్రభుత్వం గట్టిగా కల్లేర చేసి వాళ్ళందరినీ ఉక్కుపాదంతో తొక్కేస్తే తప్పించి, లేకపోతే యువత జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇవాళ ప్రెస్ వారు కానీ లేకపోతే లోకల్ నాయకులు కానీ లీడర్స్ కానీ అఫీషియల్స్ కానీ అందరూ కూడా దీని మీద సరైనటువంటి దృష్టి పెట్టి గంజాయి వ్యాపారాన్ని సమూలంగా నాశనం చేయవలసిన అవసరం అని చెప్పి నా తాలూకు భావన.